हाय एवरीवन, वेलकम टू माय चैनल। ई रोज वीडियो लो सिंपल गा टेस्टी गा टोमेटो राइस एला प्रिपेयर चेसुकोलो चूद्दाम। इंट्लो नी कूरगाय लेनप्पुडु नी मी पिल्ललकी इला सिंपल गा टेस्टी गा टोमेटो राइस प्रिपेयर चेसी लंच कैना डिनर कैना पेट्टंडी, चाला इष्टंगा तिंटारु। मरी लेचेकुंडा स्टार्ट चेसेद्दाम। टोमेटो राइस प्रिपेयर चेसुकोवडानिकी मुंदुगा अन्नम उडिकिंची सिद्धं चेसुकोवाली। दीनिकी बासमती राइस अयिना पर्वालेदु, रेग्युलर गा यूज चेसे राइस अयिना पर्वालेदु। मुंदुगा स्टव मीद कड़ाई पेट्टुकोनी कोंचेम आयिल वेसुकोवाली। तर्वात ओक टेबल स्पून घी कूडा वेसुकोवाली। नेय्यि वेसुकोवडं वल्ल चाला टेस्टीगा उंटुंदी, चाला कम्मगा उंटुंदी, पिल्ललकी चाला नच्चुतुंदी, चाला अंटे चाला इष्टंगा तिंटारु। आयिल अदि कोंचेम मरिगिन तर्वात మనం ఇందులో కొంచెం జీలకర్ర, రెండు యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, రెండు లవంగాలు వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తరువాత రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ కలర్ మారిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా మంచిది. టొమాటో రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది, చాలా మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ మనం ఇందులోకి రెండు లేదా మూడు టొమాటోస్ బాగా సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా పండినవైతే టేస్ట్ చాలా బాగుంటుంది, టొమాటో రైస్ చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ మనం ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోస్ అవి కుక్ అయిపోతాయి, సాఫ్ట్గా అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. టొమాటో అంతా సాఫ్ట్గా అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, బాగా కుక్ అయిపోతుంది. చూస్తారా, బాగా కుక్ అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రైస్ అది పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇలా సింపుల్గా చూసారా, యమ్మీ యమ్మీగా, కలర్ఫుల్గా, హెల్దీగా, టేస్టీగా మనకి టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లోని. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది. లంచ్కైనా డిన్నర్కైనా ఎప్పుడైనా పర్వాలేదు. మరి లేట్ చేయకుండా ఇన్స్టెంట్గా మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లోని, డెఫినెట్గా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.